హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే అదిరిపోతుంది. మరి చూసేద్దామా? ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద కొత్తిమీర కట్ట తీసుకున్నాను. ఇప్పుడు దీనిని ఒలుచుకుని శుభ్రం చేసుకోవాలి. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, నోరు బాగాలేనప్పుడు, కారం తినాలనిపించినప్పుడు ఈ చట్నీ చేసుకోండి, అదిరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం ఇక్కడ పెద్ద కొత్తిమీర కట్ట తీసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుందండి. నేను ఇక్కడ 1/4 కిలో వరకు పచ్చిమిర్చి వేశాను. ఇవి కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక పెద్ద కొత్తిమీర కట్టకి 1/4 కిలో వరకు పచ్చిమిర్చి పడతాయి. ఇప్పుడు వీటిని ఈ విధంగా వేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసి వేసుకున్నట్లయితే పచ్చిమిర్చి పేలకుండా ఉంటాయి. ఈ విధంగా పచ్చిమిర్చిని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. నేను ఆయిల్ కొంచెం వేడవగానే పచ్చిమిర్చిని వేసేసాను. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసినప్పుడు నూనె చిందుతుందని ఈ విధంగా వేసాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూసారు కదా, పచ్చిమిర్చి వేగిపోయాయి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వేగిన పచ్చిమిర్చిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ కొత్తిమీర పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలామంది అన్నీ కూడా ఆయిల్లో వేయించేస్తారండి. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసినట్లయితే పచ్చడి చాలా బాగుంటుంది. ఎక్కువగా కారం ఇష్టపడేవారు ఈ విధంగా ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు శుభ్రం చేసి కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీరని జారి గిన్నెలో వేసుకోవాలి. వాటర్ అనేవి రాకుండా ఈ విధంగా వేసి ఇప్పుడు ఇది కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని ఈ విధంగా తీసుకున్నాం. గింజలు ఏమీ లేకుండా ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర మరొకసారి చూద్దాం. చూసారు కదా, కొత్తిమీర వేగిపోయింది. ఈ విధంగా వేగితే మనకి సరిపోతుంది. ఇంకా ఎక్కువ వేగితే బాగోదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ గిన్నెలో ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చింతపండు కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు మూత పెట్టుకుని ఇది ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది 1 ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మనం వేయించుకున్న కొత్తిమీరని చల్లారనిచ్చిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కచ్చా పచ్చాగా ఇది కూడా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. మనం పచ్చడి ఎప్పుడైనా సరే కచ్చా పచ్చాగానే ఉండాలండి. మరీ మెత్తగా పేస్ట్లా చేసుకుంటే బాగోదు. అలాగే వెల్లుల్లి జీలకర్ర మనం విడిగానే వేసుకోవాలండి. ఎందుకంటే చాలామంది ఆయిల్లో వేయించేస్తారు. అలా కాకుండా ఈ విధంగా వేసుకుంటే మనం తినేటప్పుడు వెల్లుల్లి టేస్ట్ నోటికి తగిలి చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొకసారి మిక్సీ పట్టుకుని ఈ విధంగా బౌల్లోకి తీసుకోవాలి. ఇది ఎటువంటి తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. కారం ఇష్టపడేవారు అలాగే
వెల్లుల్లి టేస్ట్ ఆస్వాదించేవారు ఈ విధంగా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం పోపు పెట్టినట్లయితే మనకి మంట అనేది తగ్గిపోతుందండి. కాబట్టి ఈ విధంగా ఒకసారి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కొత్తిమీర పచ్చడితో ఒకసారి ట్రై చేయండి. కారం ఇష్టపడిన వారు అంటూ ఉండరు కదా, ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసినట్లయితే మీకే తెలుస్తుంది. వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, సుగుణా వంటిల్లు. చూసారు కదా ఘుమఘుమలాడే కొత్తిమీర పచ్చడి, నోరూరుస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.